షిండే గారు హనుమంత్ షిండే గారు మొహం మీద ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఎక్కడ కనబడ్డా ఒక చిరునవ్వుతో నవ్వు ముఖంతో ఉండే మంచి నాయకుడు ఆయన ఈ రోజు నాకు ఒకటే మాట చెప్పినాడు అన్న నేను ఒకనాడు ఇరిగేషన్ శాఖలో సాగునీటి శాఖలో ఇంజనీర్గా పనిచేసేటోన్ని ఆనాడు ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్గా పనిచేస్తున్నా ఒక ఉద్యోగిగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా మా నియోజకవర్గ ప్రాంతంలోని మా నియోజకవర్గంలోని రైతుల కష్టాలు చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అన్న ఎందుకంటే ఈ ప్రాంతంలో నిజాం సాగర్ కింద వచ్చే కమాండ్ ఏరియా తప్ప దగ్గర దగ్గర 60 70 వేల ఎకరాలకు వేరే నీటి సోర్స్ లేదు ఈ ప్రాంతంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఈ రోజు మనం శంకుస్థాపన చేస్తా ఉన్నామో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్ల 40 వేల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి నా జన్మ ధన్యమైపోయిందని చెప్పి మీ ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్తా ఉంటే చాలా చాలా సంతోషం అనిపించింది 40 వేల ఎకరాలకు 478 కోట్ల రూపాయలతో అదే నిజాం సాగర్ కిందికి ఒక చెక్ డ్యామ్ కట్టి అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొని మొత్తం మరి వివిధ మండలాలు పిట్లాం కావచ్చు నిజాం సాగర్ కావచ్చు వివిధ గ్రామాలు ఇక్కడ 40 వేల ఎకరాలకు నీళ్ళిచ్చుకునే ఒక అద్భుతమైన కార్యక్రమానికి దశాబ్దాల కలకి ఈ ప్రాంతంలో ఉండే రైతుల చిరకాల వాంఛకి మరి ఇవాళ నెరవేరింది అంటే దానికి కారణం మీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ హైదరాబాద్లో అప్పుడప్పుడే వస్తాడు హైదరాబాద్కు వచ్చినప్పుడు మాత్రం ఒకటే పని ఆయనకు ఎన్నడూ కూడా ఒక్కసారి కూడా అన్న నా కోసం ఇది కావాలని అడగడు నాకు వ్యక్తిగతంగా అన్న ఈ పని కావాలి ఆ పని కావాలి ఈ ట్రాన్స్ఫరు ఆ ట్రాన్స్ఫరు ఆ పోస్టింగు ఈ పోస్టింగు ఎన్నడూ అడగడు ఇప్పుడు అడిగినట్టే ఇప్పుడు లెక్క చదివిండు కదా అన్న నాకు కొన్ని రోడ్లు కావాలి కొన్ని బ్రిడ్జిలు కావాలి ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ మిగిలింది గదొకటి కావాలి ఇంకా కొన్ని పరిశ్రమలు కావాలి రెండు మున్సిపాలిటీలు కావాలి బిచ్చుకుందా పిట్లమనే అడిగిండు తప్ప ఎన్నడూ కూడా వేరేది అడగడు నిజంగా మీ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు జుక్కల నియోజకవర్గ ప్రజలు ఇంత మంచి శాసనసభ్యుడు మీకుండడం మీ అదృష్టం అనే మాటని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంచి నాయకుడు దొరికినప్పుడు మంచి నాయకుడు దొరికినప్పుడు గట్టిగా 10 కాలాల పాటు కాపాడుకునే బాధ్యత కూడా మీదే బ్రహ్మాండమైన మెజారిటీతో నేను ఇప్పుడే అడిగినది కూడా 36,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండట లాస్ట్ టైం ఇంకా నాకు చాలా మంచిగా చెప్పిండు అన్న వరుసగా 3 ఎలక్షన్లో ఒకసారి 34 ఇంకొకసారి 35 ఇంకోసారి 36,000తో గెలిచిన అన్నాడు కానీ ఈసారి నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చినందుకు మీ ఎమ్మెల్యే గారికి 72,000 ఓట్ల మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మీ మీద ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంతకంటే మంచి సేవ చేసే ఎమ్మెల్యే మీకు దొరకడు ఎందుకంటే ఇంత ఆరాటంతో ఇంత ఆర్తితో ఇంత బ్రహ్మాండంగా ప్రజల పట్ల కమిట్మెంట్తో పనిచేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మిత్రులందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా ఎన్నో పనులు చేసుకున్నాం గడిచిన 9 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో 1-2 కాదు బ్రహ్మాండంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఒక్కసారి మీకు ఐడియా కోసం మాత్రం నేను చెప్తా ఉన్నా ఒక్క జుక్కల్ నియోజకవర్గానికి సంవత్సరానికి రైతు బంధు రూపంలో 480 కోట్ల రూపాయలు ఒక్క జుక్కల్కే వస్తా ఉన్న మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కళ్యాణలక్ష్మి రూపంలో ఇప్పటికీ జుక్కల్ నియోజకవర్గంలో పేదింటి ఆడబిడ్డలకు రైతు బంధు ఇప్పుడే మా అన్న చెప్తా ఉన్నాడు 86,706 మంది రైతులకు రైతు బంధులు ఈరోజు జుక్క జుక్కల్ నియోజకవర్గంలో ఎండాకాలం మన వానాకాలం వచ్చిందంటే మీ ఫోను టింగు 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 అనుకుంటా రైతు బంధు మీ అకౌంట్లో పడుతుంటే సందేశాలు వస్తూ ఉన్నాయి జుక్కల్లో ఒక సంవత్సరం ఒక్క పంటకి 480 కోట్లు 86,000 రైతన్నలకి మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తంలో తెలంగాణ మొత్తంలో ఇప్పటి వరకు 65 లక్షల రైతు కుటుంబాలకి 65,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో పడ్డాయా లేవా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి వినబడే విధంగా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఎంతో దూరం లేదు మీకు మహారాష్ట్ర పక్కనే 30-40 కిలోమీటర్ల అవతల మహారాష్ట్ర ఉన్నది ఒక దిక్కు నాందేడ్ జిల్లా ఇంకో దిక్కు పక్కనే కర్ణాటక బీదర్ జిల్లా కూడా మీకు ఎక్కువ దూరం ఏం లేదు మీ అందరికి చుట్టాలు ఉంటారు మహారాష్ట్రాల కర్ణాటకల ఉంటారా లేరా కర్ణాటకల మహారాష్ట్రాల జుక్కల్లో ఉండే మా అన్నలకు తమ్ముళ్లకు మీకు తెలుగు మాట్లాడొస్తుంది
మా షిండే అన్న లెక్క మీకు కన్నడ మాట్లాడొస్తది, మరాఠీ మాట్లాడొస్తది, హిందీ కూడా మాట్లాడొస్తది మీకు. నాకు మరాఠీ రాదు, మళ్ళా మరాఠీ ఏతనాయి నాకు రాదు, కానీ షిండే అన్నకు వచ్చు, మీ అందరికి కూడా వచ్చు. నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. 30 కిలోమీటర్ల అవతల ఉన్న మహారాష్ట్రలో కానీ, 50 కిలోమీటర్ల అవతల ఉన్న కర్ణాటకలో కానీ, ఇటు బీదర్లో కానీ అటు నాందేడ్లో కానీ మీ జుక్కల్లో అమలవుతున్న కార్యక్రమాలు అక్కడ అమలవుతున్నాయా ఒకసారి ఆలోచన చేయండి. రైతులకు కడుపు నిండా కరెంటు ఇక్కడ వచ్చినట్టు అక్కడ వస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులకు ఇక్కడ ఇప్పుడే నేను చెప్పిన జుక్కల్లో 480 కోట్లు ఒక పంటకి మీకు వస్తా ఉన్నాయి రైతు బంధు, పక్కన మహారాష్ట్రలో వస్తున్నదా కర్ణాటకలో వస్తున్నదా ఆలోచన చేయండి. ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులంతో మతంతో సంబంధం లేదు, హిందూ అయితే కళ్యాణ లక్ష్మి, ముస్లిం అయితే షాదీ ముబారక్ పేరు మీద. ఈరోజు పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 116 రూపాయలు మీ జుక్కల్లో వచ్చినట్టు పక్కన బీదర్లో నాందేడ్లో వస్తున్నాయా ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఆడబిడ్డ గతంలో సర్కారు దవాఖాన కావాలంటే భయపడుతుండే, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసిన సినిమాలలో. కానీ ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ గారు ఆడపిల్ల పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు ఇస్తాడు, కేసీఆర్ కిట్ ఇస్తాడు అనే మాట పక్కన మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవి మాత్రమే కాదు, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పెన్షన్లు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్క ఊరికి బ్రహ్మాండంగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మీ జుక్కల్ నియోజకవర్గంలో 35,750 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఇదివరకు 200 పెన్షన్ ఉంటే ఇప్పుడు 2,000 పెన్షన్ అయింది. ఇదివరకు దివ్యాంగులకి 500 రూపాయల పెన్షన్ ఉంటే ఇవాళ 3,000 రూపాయల పెన్షన్ అయింది. ఉన్నదా పక్కన కర్ణాటకలో, ఉన్నదా పక్కన బీదర్లో నాందేడ్లో 3,000 పెన్షన్లు 2,000 పెన్షన్లు ఉన్నాయా? పేదవాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకోవాలనే సంస్కారం ఉన్న ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయా ఆలోచన చేయండి. ఎంతో దూరం కాదు, మీకు అక్కడ చుట్టాలుంటారు, దోస్తులు ఉంటారు, మీ తెలిసిన వాళ్ళు ఉంటారు, అడగండి వాళ్ళను. అన్నా మా దగ్గర కరెంటు వస్తున్నది, అన్నా మా దగ్గర నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి, మిషన్ కాకతీయలో అన్నారం చెరువును బ్రహ్మాండంగా బాగా చేసుకున్నాం, అదే పద్ధతిలో 100లాది చెరువులు బాగా చేసుకున్నాం, కడుపు నిండా పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, ఆడబిడ్డ పురిటికి పోతే కేసీఆర్ కిట్టు, లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, అదే చిన్నపాప అంగన్వాడీకి పోతే ఆరోగ్య లక్ష్మి, కొద్దిగా పెద్దగా అయితే 1,000 రెసిడెన్షియల్ పాఠశాలలు. ఇట్లాంటి స్కీములు మీ దగ్గర ఉన్నాయా అన్నా, ఇట్లాంటి కార్యక్రమాలు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి పక్కన ఉండే కర్ణాటకలో మహారాష్ట్రలో ఉండే మీ దోస్తులు మీ చుట్టాలను అడగండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత బ్రహ్మాండమైన పని జరుగుతున్నది తెలంగాణలో అన్న మాట అప్పుడు అర్థమవుతుంది మనకు. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి కోసమే జరిగింది తెలంగాణ ఉద్యమం. మీకు తెలుసు నీళ్ల కోసం జరిగిన పోరాటం ఫలించింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఎండిపోయిన నిజాం సాగర్ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి జీవం పోసుకున్నది. ఈ ప్రాంతం జుక్కలు కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, కామారెడ్డి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో నిజాం సాగర్ ద్వారా, నిజాం సాగర్ నీళ్ళ నుంచి వచ్చే ఈ నాగమడుగు లాంటి ప్రాజెక్టుల ద్వారా బ్రహ్మాండంగా శాశ్వతంగా 2 పంటలకు నీళ్ళిచ్చే స్థాయికి చేరుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని చెప్పి ఎక్కడో గోదావరి కాళేశ్వరం దగ్గర 82 మీటర్లు సముద్ర మట్టానికి పైన ఉండే అక్కడి నుంచి తీసుకొని లిఫ్టు చేసి 618 మీటర్లకు తీసుకుపోయి ఆడికెళ్ళి మల్లన్న సాగర్ ద్వారా నిజాం సాగర్కు నీళ్ళిచ్చి ఆ నిజాం సాగర్ నీళ్లను మళ్ళీ మీ నాగమడుగు ద్వారా మీ పిట్లంలో నిజాం సాగర్లో నీళ్ళిచ్చిన ఘనత కేసీఆర్దా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ గోదావరి, ఎక్కడ మాంజీరా, ఎక్కడ పిట్లం, ఎక్కడ కాళేశ్వరం? ఆ నీళ్లు ఈరోజు ఒక నదికి నదిని మలిపి ఈ ప్రాంత రైతన్నల చిరకాల వాంఛ నెరవేర్చింది కేసీఆర్ కాదా? ఆలోచన చేయండి.